ఎంత బాగుందంటే అందరూ చెప్పుకునే విధంగా చాలా బాగా చేస్తున్నారు. పోయిన ప్రభుత్వం అసలు ఇలా లేదు. అందరూ చంద్రబాబు గురించి ఎన్నో అనుకున్నారు, కానీ జగన్ గారు అసలు ఆ పేదోళ్ళందరి కళ్ళలో చాలా సంతోషాన్ని తీసుకొచ్చారు. ఒక్కొక్కరికి పట్టకాయితాలు ఇస్తుంటే వాళ్ళ కళ్ళలో సంతోషం చూస్తుంటే అసలు ఆ మాకే ఆనందంగా ఉందన్నమాట. అంత హ్యాపీగా ఉంది, అసలు మేము బాగా ఫీల్ అయ్యాం. చాలా ఒక్కొక్కరు వాలంటీర్ అంటే కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, బాగా గౌరవిస్తున్నారు. జగన్ గారి పరిపాలన అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క పేదవాళ్ళకి అన్ని పథకాలు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, రైసు, పేదలందరికీ ఇల్లు, పెన్షన్, నెల నెల ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం, ప్రతి ఒక్క పథకం అందరికీ అందుతుంది. లేదు అలా అలాంటిది ఏమి లేదు, అసలు అలాంటి భేదాలు ఏమీ లేదు. ఎవరైనా ఒకటే జగన్ గారి పరిపాలనలో, మాకైతే ప్రతి ఒక్కళ్ళు ఒకటే. మేమందరికీ అన్నీ అందేలా చేస్తున్నాం. అది ఇంటింటికి వెళ్ళి అందిస్తున్నాం ప్రతి ఒక్కటి. వాళ్ళకి ఏది కావాలన్నా క్షణాల్లో వెళ్ళిపోతున్నాం. చాలా డిఫరెన్స్ ఉంది, అది మాటల్లో చెప్పలేం. చాలా డిఫరెన్స్ ఉంది. వచ్చే ప్రభుత్వం కూడా జగన్ గారే వస్తారు. ఎక్కడ న్యాయంగా ఉంటే అక్కడ విమర్శలు వస్తాయి కదా. మంచి చేసే దగ్గరే వాళ్ళనే చెడు చేయాలని చూస్తారు ఎక్కువ మంది. ఇప్పుడు అలాగే జగన్ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఎవరో ఒకరు చెడ్డ పేరు తేవాలని ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అలాగే అనే వాళ్ళందరూ, కానీ జగన్ గారు మాత్రం ప్రతి ఒక్కటి బాగా చేస్తున్నారు. ఆయన పాలనలో ఎటువంటి చెడ్డది ఏదీ లేదు, అన్నీ మంచి కార్యాలే మొత్తం. ముందు అసలు ప్రజలు సంతోషం తీసుకురావాలి కదా. వాళ్ళకి ప్రతి ఒక్కటి అందిస్తేనే కదా మన ప్రభుత్వం బాగున్నట్టు, అన్నీ వచ్చినట్టు. ప్రభుత్వాన్ని జనాల్ని పట్టించుకోకుండా ఇవి మిగతావి పట్టించుకుంటే ఎలాగ. ముందు వాళ్ళ వల్లే కదా మనకి ఏదన్నా జరిగేది. ఏదైనా సరే ముందు ప్రజల్ని బాగా చూసుకుంటే వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని తీసుకొస్తే ప్రభుత్వం అన్నీ చేసినట్టే. చాలా బాగుందండి, ఇటువంటి పాలన మరెక్కడా నేను చూడలేదు. పథకాలు, నవరత్నాలు 9 కూడా చాలా బాగున్నాయి. పేదల వారికి ఇల్లు, పెన్షన్ కానీ ప్రతీదీ కూడా ఇంటి వద్దకు రావడం అనేది ఏ పాలనలో లేనటువంటిది. అది చాలా గొప్పగా అనిపించింది నాకు. ఒక వాలంటీర్గా నేను కూడా అవన్నీ చేయడం నాకు చాలా గ్రేట్గా అనిపిస్తుంది. ఇంతకుముందు గవర్నమెంట్ ఉంది కానీ ఏది కూడా ఇంటి వద్దకు అనేది ఏది లేదు. కానీ ఈ గవర్నమెంట్లో ఏంటంటే ప్రతీది ఇంటి వద్దకు తేవడం, అంటే నడవలేని వారికి, మామూలు వారికి అని తేడాలేం లేకుండా, భేదాలేం లేకుండా టీడీపీ ప్రభుత్వం అని, కాంగ్రెస్ ప్రభుత్వంని, ఎలాంటి ప్రభుత్వం, ఎలాంటి మనిషి అయినా పేదలు అనే వాళ్ళకి ప్రతి ఒక్కటి ఇంటి వద్దకే అందించడం అనేది చాలా గొప్ప ఐడియా. అది అందరికీ ఉండదు, ఈ ప్రభుత్వంలోనే ఇలాంటిది చూస్తున్నాం. అవన్నీ జస్ట్ రూమర్స్ అండి, ఎందుకంటే న్యాయం ఉన్న చోటే ఇలాంటి రూమర్స్ అనేవి వస్తాయి. ఎన్ని రూమర్స్ వచ్చినా కానీ జగన్ గారు ప్రభుత్వం, జగన్ చేసే పరిపాలన అయితే ఎవరు చేయలేరని నా అభిప్రాయం. నా అభిప్రాయం దీని పట్ల అయితే ఏం లేదు. వైసీపీ గవర్నమెంట్ వస్తుంది, ఎప్పటికీ అదే ఉండిద్ది అని నా ఆశ. ఎందుకంటే ఈ పరిపాలన అనేది చాలా బాగుంది, ప్రజలకు కూడా చాలా సంతోషపడుతున్నారు. యాజ్ అ వాలంటీర్గా నేను నా 50 కుటుంబాలని చూస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైసీపీ గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన గారి పరిపాలన, ఆ నవరత్నాలు అనేటువంటివి చాలా నచ్చాయి. సో నెక్స్ట్ టైం కూడా జగన్ గారే వస్తారని నా ఆశ. అందరికీ వస్తున్నాయి, ఓసీబీసీ అలాంటివి ఏమీ లేవు, క్రిస్టియన్ హిందూ ఇలాంటి భేదాలు అయితే ఏమీ లేవు. పేదవారన్న ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, ఇంకా అంది అటువంటిది అయితే ఏం లేదండి. ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, ఇంకా ఆయన పరిపాలన ఉన్నంతకాలం ప్రతి ఒక్కరికి అందిస్తూనే ఉంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.